నడకి డప్పేస్తున్నావ్? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావ్. ఇదిగో నువ్వు ఇట్లా చేసా ఉంటే నేను అసలు ఎళ్ళను. ఎళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్న ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. ఆ వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? ఓయ్ రౌడి పిల్ల, ఆ పిల్లని చూడ ఎంత క్యూట్ ఉందో. రే పగిలిపోద్ది, నువ్వు నా ప్రాపర్టీ, అర్థమైతుందా? అంటే ఆ పిల్ల క్యూట్ గానే ఉంది, కానీ ఆ పిల్ల కంటే నా పిల్ల ఇంకా క్యూట్ ఉందని చెప్తున్నా. ఏంటి స్వామి అలా చూస్తున్నావు? నీకోసం ఎప్పుడు కోయిన పూలు ఇందు కోసం కోసాన్నా. ఇందు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నన్ను ఈ పూలని కోపగించుకోద్దే ప్లీజ్. మీరేమన్నా చెప్దాం అనుకుంటున్నారా? అవును. ఏంటో చెప్పండి. లేదు, ఐఫోన్ ఉందని కాస్ట్లీ ఫోన్ ఉందని మీరు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకండి. అది ఈఎంఐలో కొనుండొచ్చు లేదా దొంగిలించి ఉండొచ్చు. మీరేమంటున్నారు? కమ్ అగైన్. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తుంటే ఇంకా మాటలెందుకు? ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కోప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి అర్థమైందా? నువ్వంటే నాకిట్టు, నిన్నే పెళ్లిచేసుకుంటాను, మా బాబుకి చెప్తాను సంబంధాలు చూడతాను. ఏతే మెల్లగా మాడుతున్నావు, ఇప్పుడే తెలిసిపోయింది కదా నాకు సరిగా కనపడదని. నాలి దీన్ని మేనే సెల్లెక్ చచ్చిపోయి. ఏ కేటి మాట్లాడే. ఏమంటే ఇంతే మరి ఇలాగే చెప్తారు. ఏ అబ్బాయి అయితే ఒక అమ్మాయిని రావే పోవే అదే ఇదే అని పిలుస్తాడో అబ్బాయికి మేనర్స్ లేనట్టు కాదు. అమ్మాయి అంటే పిచ్చని అర్థం, అమ్మాయి తర్వాతే అందరని అర్థం. A man who says sorry when he's wrong is called honest. A man who says sorry when he's not sure is called wise. And a man who says sorry even when he's right is called husband. Let's go guys. Let's go guys. Hey Rocky, baga netu. Oh, naa chethulu kaalipothunnayi. Meere toskondi edla bandini. Naa valla kaadu. సతాయించుకు డార్లింగ్. నీ డార్లింగ్ ఎప్పుడూ సతాయిస్తూనే ఉంటుంది. రే నీ ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం రాకీ, నువ్వు స్నికర్స్ తిను. నేను ఇక్కడే ఈ స్లమ్లోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క, గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. రెండు సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినటానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే.